ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వాక్యం. నీకు అపాయం ఏమీయో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రే దేవుని బిడ్డ, చక్కటి వాగ్దానం ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎంత గొప్ప వాగ్దానం కదా! ఈ వాగ్దానము మనందరికీ కావలసిన వాగ్దానం. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, నీకే అపాయం సంభవించదు, ఏ తెగులు నీ గుడారంని సమీపించదు అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ తెగులు, ఏ అపాయం మన గుడారం సమీపించకూడదు అనంటే, మనందరికీ బాగా తెలుసు మనం ఏం చేయాలి. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు, మరి ఐగుప్తు దేశంలో నుండి వారు బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు, మరి ఐగుప్తులో నుండి వారు బయటికి రావాలి అని మోషే ద్వారా నడిపింపబడే ఆ దినాలలో, మోషే ఇస్రాయేళ్ళ ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించడానికి మరి మోషే మరి ముందుకు వచ్చి ఫరో దగ్గర నిలబడినప్పుడు కొన్ని అద్భుత కార్యాలు అక్కడ జరిపించడం జరిగింది. ప్రియదేవుని బిడ్డ, పలుసార్లు ఆ ఫరో యొక్క ఇజ్రాయేళ్ళ ప్రజల్ని మరి పంపించడానికి ఆయన ఒప్పుకోలేదు. చివరిగా మరి ఒక భయంకరమైనటువంటి తెగులు ఐగుప్తుని పట్టినట్లుగా మనం గమనిస్తాం. ప్రియదేవుని బిడ్డ, ఆ యొక్క తెగులు ఎటువంటి తెగులు అంటే, ఆ ఐగుప్తు దేశపు మగపిల్లల్లో తొలిచూలు వారు అందరూ కూడా చనిపోయినట్లుగా మనం గమనిస్తాం. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడు ఈ భయంకరమైనటువంటి తెగులు ఐగుప్తుని భయానకమైనటువంటి పరిస్థితిలో దిగజార్చినప్పుడు, ఇజ్రాయేలు ప్రజలందరూ ఈ తెగుల నుంచి కాపాడబడాలి అనంటే, దేవుడు చెప్పిన మాట ఏంటి అనంటే, వారి ద్వార బంధకముల మీద ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చిందించమని చెప్పాడు. ప్రియదేవుని బిడ్డ, ఎవరి ఇంటి గుమ్మం మీదనైతే, ఎవరి ద్వార బంధకముల మీదనైతే ఈ గొర్రెపిల్ల రక్తం ఉందో, వారు మాత్రము, ఆ కుటుంబాలు మాత్రము కాపాడబడ్డాయి. మరణదూత ప్రవేశించలేదు, తెగులు వారికి సమీపించలేదు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కాపాడబడాలి. ఏ తెగులు నీ కుటుంబానికి రాకూడదు, ఏ అపాయం నీకు సంభవించకూడదు అనంటే, నీవు కూడా ఏసుక్రీస్తు రక్తం చేతను కడగబడాలి, ఏసుక్రీస్తు రక్తం చేతను ముద్రింపబడాలి. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారికి నీ ఇంట్లో స్థానం ఉందా, ఏసుక్రీస్తు ప్రభు వారికి నీ జీవితంలో స్థానం ఉందా ఒక్కసారి ఆలోచించు. ప్రియదేవుని బిడ్డ, ఏసుక్రీస్తును నమ్మిన వ్యక్తిగా జీవిస్తున్నావు నిజమే, కానీ ఆయన రక్తము నీ యొక్క హృదయంలో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క మరి ఆలోచనలో ప్రోక్షింపబడ్డాయా? ఒకసారి ఆలోచించు. ప్రియదేవుని బిడ్డ, నీకు ఏ తెగులు నిన్ను సమీపించకూడదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకూడదు, ఏ అపాయం నీకు రాకూడదు అనంటే, ఆయన రక్తం చేతను ముద్రింపబడాలి. ప్రియదేవుని బిడ్డ, ఆయన రక్తం చేత కడగబడిన నీ జీవితము పరిశుద్ధమైన జీవితము, ఒక నీతి కలిగినటువంటి జీవితము. ఎందుకంటే ఆయన రక్తంలో నీకు ఒక విమోచన, విడుదల కలుగుతుంది. ఒక్కసారి ఆయన రక్తం చేత కడగబడి పాపం నుంచి, లోకం నుంచి విడిపింపబడిన నీవు, ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు, ఒక పరిశుద్ధ జీవితం చేయగలిగిన నీవు, నిజంగా ఆ జీవితంలో నీవు నిలకడగా ఉంటే ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు. ప్రియదేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతను ఎవరో కాదు గెహజీ. నిజంగా ఇతడు ఎవరో కాదు, ఒక దైవ సేవకుని చేతి క్రింద ఉంటున్నటువంటి ఒక సేవకుడు. అంటే దేవుణ్ణి బాగా ఎరిగినటువంటి వ్యక్తి, దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి, ఓ సేవకుని యొక్క పరిచారకుడు, ఒక విశ్వాసి, ఒక భక్తుడు అని చెప్పొచ్చు. ఇతని జీవితంలో ఏం జరిగిందంటే, ఒకనొక సమయంన మరి నయమాను అన్నటువంటి వ్యక్తి, ఒక సైన్యాధిపతి మరి ఎలీషా దగ్గరికి వచ్చి, అతని కుష్టివ్యాధి బాగుపడిన తర్వాత ఎలీషాకి బహుమానాలు మరి బంగారము, వెండి, దుస్తులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఎలీషా వాటిని నిరాకరిస్తే ఈ గెహజీకి మాత్రము వాటి మీద మనస్సు ఉంటుంది, ఏ విధం చేతనైనా వాటిని పొందుకోవాలి, వాటిని తీసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దైవజనునికి చెప్పా పెట్టకుండా మరి ఆ యొక్క సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడి ఆ వస్తువులన్నీ తెచ్చుకుంటాడు. తద్వారా ఏం జరిగిందండి, నిజంగా అతడు అబద్ధం ఆడతాడు, దైవ
దైవసేవునికేమీ తెలియదని అనుకుంటాడు. కానీ దైవసేవకుడు గుర్తుపట్టేశాడు నిజంగా. ఎందుకంటే మన దేవునికి మరుగైంది ఏది లేదండి. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ గెహజ జీవితంలో జరిగింది ఏంటి అనంటే, తీసుకొని వచ్చాడు ధనాన్ని, అనుభవించలేదు. భయంకరమైనటువంటి తెగులు, భయంకరమైనటువంటి వ్యాధి అతనికి సంభవించింది. ఓ భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి అతనికి రావడం మాత్రమే కాదు, అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వ్యాధి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఏ తెగులు నీ గుడారం అంటే నీ కుటుంబాన్ని సమీపించద్దు, నిన్ను సమీపించద్దు అనంటే నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు, ఏసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి దైవిక మార్గంలో నడుస్తున్న నీ జీవితంలో నిజంగా దేవుని కళ్ళు కప్పి దైవ సేవకుని మాటకు విరోధంగా నువ్వు ఏవైనా కార్యాలు చేయడానికి ప్రయాస పడుతున్నావా? నిజంగా లోకమిచ్చే ఆనందం వైపు, లోక ఆడంబారాల వైపు పరుగెత్తి ఏదో నేను సంపాదించాలి, ఎవరికి తెలుస్తుందిలే అని పరుగెత్తి కీడుని, నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియదేవుని బిడ్డ. ఈ ఉదయకాల సమయంన ఏ తెగులు నిన్ను సమీపించకూడదు, ఏ అపాయం నీకు రాకూడదు అనంటే యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. దైవ సేవకుడి నోటి నుంచి వచ్చిన మాట, దేవుని సన్నిధిలో బోధింపబడుతున్నటువంటి వాక్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి బోధ వింటున్నటువంటి నీవు దాని ప్రకారం జీవించి యథార్థంగా ఆయన సన్నిధిలో నువ్వు నడుచుకోగలిగితే తప్పకుండా ఆయన రక్తంలో నీ కాపుదల, ఆయన రక్తంలో నీకు ఒక విశిష్టమైనటువంటి కాపుదల ఉంటుంది. అదేం చేస్తుంది అనంటే ఏ తెగులు కూడా నీ గుడారంని సమీపించకుండా అడ్డుపడుతుంది. ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయమైన ఈ వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఇంతవరకు మరి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఏసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన దేవుని బిడ్డమని మరి ఒక ముద్రని మీద ఉన్నా, మరి నీవు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసి దేవునికి విరోధంగా నువ్వు పరుగెత్తి ఏదో సంపాదించాలి, లోకంలో ఏదో ఘనత కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతల కొరకు నువ్వు పరుగెత్తి నష్టాన్ని కొని తెచ్చుకున్నావేమో ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయమున ఒక్కసారి వాటన్నిటి కూడా ప్రక్కన పెట్టి ఒక మారు మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఒక యథార్థమైన జీవితం చేస్తానయ్యా, నీ కొరకు నేను భక్తిగా బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. తప్పకుండా ఏ తెగులు నిన్ను, నీ కుటుంబాన్ని సమీపించకుండా ఆయన కాపాడుతాడు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయమున ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఓ చక్కటి ధైర్యంతో కూడిన మాట, ఏ తెగులుని గుడారం సమీపించదన్నావు. నిజమే ప్రభా అయ్యా, మిమ్మల్ని నమ్మిన బిడ్డలు అయ్యా ప్రభా, ఏ తెగులు ప్రభా వారింట వారి దరి చేరదని ప్రభా వాగ్దానం చేసావు. అయినా అయ్యా, మేము తెగులుకి, కష్టానికి, నష్టానికి, వ్యాధికి గురవుతున్నామంటే మా అవిధేయత వలననే అని ప్రభా మీరు మాట్లాడారు. ఇక మీదట ప్రభా విధేయులమై యథార్థంగా మీ సన్నిధిలో నడుచుకుంటకు మీరు మాకు సహాయం దయచేయమని, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో, మా కుటుంబంలో నెరవేర్చమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణం ఉన్నంత వరకు